సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ అంతర్జాతీయ సర్వీస్ విమానం ప్రమాదానికి గురైంది. గాల్లో ప్రయాణిస్తుండగా తీవ్ర కుదుపులకు లోనై అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. లండన్లోని హిత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ బోయింగ్ 777 విమానం మార్గ మధ్యలో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తేరుకునేలోపు అందులో ఒకరు చనిపోయారు, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బోయింగ్ విమానం దాదాపు 6,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా గాలి ఒత్తిడి కారణంగా ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో విమాన సిబ్బంది సైతం ప్రయాణికులను అప్రమత్తం చేస్తే వీలు లేకపోయింది. ఆ కుదుపులకు విమానంలో ఉన్న లగేజ్ కూడా ప్రయాణికులపై వచ్చి పడింది. దీంతో వారంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఒకరు చనిపోయారు, పలువురు గాయపడ్డారు. గాల్లో విమానం కుదుపుల ఘటనపై సింగపూర్ ఎయిర్లైన్స్ ఓ ప్రకటన చేసింది. లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న తమ విమానం తీవ్ర కుదుపులకు లోనైందని, ఇందులో చనిపోయిన ప్రయాణికుడు కుటుంబానికి సంతాపం తెలిపింది. అలాగే గాయపడిన వారి కుటుంబాలకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు గాను థాయిలాండ్లోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటామని, బ్యాంకాక్కు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా పంపించినట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. అయితే ఈ ఘటన తర్వాత సింగపూర్ విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్లోని సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ చనిపోయిన ప్రయాణికుని దించేసి మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు.